యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలో తెలంగాణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ గత 14 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో యాదగిరి గుట్టలో తెలంగాణ బంద్లో అందరూ పాల్గొన్నారు. ఉదయం బస్టాండ్ నుంచి బయటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీ నేతలు. దీంతో ఒక్క బస్సు కూడా డిపో నుంచి కదలలేదు. డిపో ముందు ధర్నాకు దిగి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. మరోవైపు స్వచ్ఛందంగా తెలంగాణ బంద్ పాటిస్తున్నారు వ్యాపారస్తులు. మరికొందరు చిరు వ్యాపారులు దుకాణాలు తెరవగా మూసివేయించారు కార్మికులు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా డిపో వద్ద యాదగిరి పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రకరకాల పద్ధతుల్లో నిరసన కొనసాగిస్తున్నారు కార్మికులు. సీఎం కేసీఆర్ బొమ్మ తయారు చేసి బొమ్మ వద్ద రోదిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు కార్మికులు. మరోవైపు డిపో ముందు వంటవార్పు చేశారు మహిళా కార్మికులు. డిపో ముందు నిరసన చేస్తూ ఉండడంతో ఒక్క బస్సు కూడా డిపో నుంచి కదలలేదు. ఏం నాకు ఎవరికెళ్ళి ఏం నడికెళ్ళి